హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు చాలామంది బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది సెప్టెంబర్ ఒకటి ఆదివారం అని అలాగే ప్రోమో ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ వస్తుందని చెప్పేసి అయితే చాలా చాలా న్యూస్లు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి బిగ్ బాస్కి అసలు కంటెస్టెంట్లు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అన్న విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు యాక్చువల్లీ ఈ మాట అంటానికి చాలా కారణాలు ఉన్నాయి బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లే బట్టలు కావచ్చు అదే కాస్ట్యూమ్స్ ఎందుకంటే కోటల్లో చూస్తారు కదా కోటలలో చూస్తారు కాబట్టి అందరికి మంచిగా కనిపించాలి కదా ఆ కాస్ట్యూమ్స్కి అయ్యే ఖర్చు వస్తుందా రావట్లేదా అన్న క్వశ్చన్ అయితే చాలా మందిలో ఉంది మేబీ లాస్ట్ వరకు ఉండి లాస్ట్లో విన్ అయ్యి వస్తే మిగులుద్ది అట్ట కాకుండా ఏదో వన్ వీక్ టూ వీక్ ఉండి వస్తే ఏం మిగలదు లాస్ కూడా ఉంటుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకున్నారు చాలామంది చాలామందికి అర్థమైపోయింది బిగ్ బాస్ కోరకు అలా వెళ్ళేసి అలా వద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా కాదు నాకు డబ్బులు వద్దు అందరికి కనిపించాలి అందరు నన్ను చూడాలి అందరికి నా అందరితో నాకు గుర్తింపు ఉండాలి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇట్లా చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు ఫైనల్గా ఏంటంటే న్యూస్ ఎట్లా ఉందంటే ఇప్పుడు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదా ట్విట్టర్లో కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటారు వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతూ ఉంటుంది నేను అవే ఫాలో అవుతున్నాను నేనే కాదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అవే ఫాలో అవుతారు ఎవరో ఒక్కరిద్దరు మాత్రమే ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు కొంత తెలుసుకొని దాన్ని ఫాలో అవుతుంటారు ఎక్కువ శాతం ఎక్కువ ఎవరు చే చెప్తే దాన్నే ఫాలో అవుతుంటారు అనమాట అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ అయిపోయారు కదా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండి లేదు ట్విట్టర్లో ఫాలోయింగ్స్ ఎక్కువ ఉండి వాళ్ళనే ఎక్కువ ఫాలో అవుతుంటారు నేను వాళ్ళనే ఫాలో అవుతున్నాను లేదు ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అయితే కంటెస్టెంట్లు దొరక్క బిగ్ బాస్ చాలా తపన పడుతుంది అట్టే కాకుండా రెమ్యునేషన్ పెంచడానికి కూడా ట్రై చేస్తూ ఉంది ఇంతకుముందు రెమ్యునేషన్ ఎలా ఉండేదంటే వాళ్ళు మంత్లీ ఎంత సంపాదిస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుందన్నారు అది ఎంతవరకు వాస్తవం అయితే లేదు ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లే కాస్ట్యూమ్స్ కావచ్చు ఇంకా ఇతర ఇతర ఏదైనా కావచ్చు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని అది కాకుండా అంటే ఆ బిల్లులని పెట్టుకోవాలి మనం ఇప్పుడు మన కాస్ట్యూమ్స్ మన ఖర్చులు పెట్టుకుంటాం కదా ఆ బిల్లులు కూడా పెట్టుకున్న తర్వాత అవి పోంగా రెమ్యులేషన్ మాట్లాడతారు ఎప్పుడు కూడా కొంతమంది సెలబ్రిటీస్ పెద్దవాళ్ళు ఉంటారు అనమాట మేబీ ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్లో లో అంత పెద్ద సెలబ్రిటీస్ ఎవరు లేరు సిక్స్లో కూడా లేరు వన్ టూ త్రీ వరకైతే మంచి మంచి సెలబ్రిటీలు అనమాట వీళ్ళరా సెలబ్రిటీస్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడంతా యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తూ ఉన్నారనమాట కంటెస్ట్ చేయడానికి కంటెస్ట్లుగా మేబీ ఈ బిగ్ బాస్ షోకి ఎక్కువ శాతం హీరో ఎవరు అంటే దానికి సమాధానం లేదు నాగార్జున గారి హీరోనా లేదు లోపల కంటెస్టెంట్లు వాళ్ళు హీరోనా లేదు బిగ్ బాస్ టీమ్ హీరోలా లేక వీళ్ళందరూ కలిసి చేస్తేనే షో అనేది మ్యూచువల్గా వెళ్తుంది అన్నదానికి ఎక్కడ సమాధానం లేదు మొత్తానికైతే ఈ బిగ్ బాస్కి అంటే ఫేమ్ అనేది అస్సలు పడలేదు ఫైనల్గా ఏంటంటే అక్కడ ఆడే ఆటలు పట్టి బిగ్ బాస్ అంటే వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు కదా ఆ కామెంట్లు నాగార్జున గారు శనివారం ఆదివారం వస్తారు కదా ఆ కామెంట్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళకి హౌస్ వరకే ఫేమ్ వస్తుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడరా అని చెప్పేసి అయితే ఫేమ్ అయితే వస్తుంది అట్లానే పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ లాస్ట్ టైం కామన్ మ్యాన్ కింద వెళ్ళాడు అతను పెద్ద తోపేం కాదు అలాగని చెప్పేసి అతను లాస్ట్కి వచ్చేకి గెలుచుకొని వచ్చాడు ఇదంతా ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్గా ఏంటంటే బిగ్ బాస్ టీమ్ కావచ్చు నాగార్జున గారు కావచ్చు బిగ్ బాస్ అంటే వాయిస్ చెప్పేవాళ్ళు కావచ్చు ఆ రంజ టాస్క్లు టాస్క్లు చెప్పేటప్పుడు కొంత పొగడుతులు కొంత తిట్టటాలు ఇలా మొత్తానికి అయితే ఒక కంటెంట్ని క్రియేట్ చేసే కదా పల్లవి ప్రశాంత్ గెలిచాడు అది అందరికి తెలుసు నాకు తెలిసి లాస్ట్ టైం అమర్దీప్ గెలుచుంటే కొంచెం బాగుండేది అనిపించింది సో ఓకే ఎనివే ఎవరు గెలిస్తేనేముంది మొత్తానికి కామన్ మ్యాన్ గెలిచాడు సో ఆ షో ఎంతో వైరల్ అయింది ఈసారి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎలా ఉండబోతుందని చెప్పేసి అయితే ఇంకా 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 మైండ్లో ఎక్కువ అయిపోయింది అందరికీ ఆలోచించడం మొదలు పెట్టారు సార్ కొంతమంది వెళ్ళాలా వద్దా కొంతమంది ఏమో చూడాలా వద్దా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారన్నమాట అప్పటికి ఇప్పటికీ ఏదో ఎక్కువ శాతం విలేజ్ పీపుల్సే లాస్ట్ టైం రైతు బిడ్డ అని చెప్పి కదా అతనికి బాగా కనెక్ట్ అయ్యారు జనాలు అంతే కాకుండా రివ్యూలు కూడా అతని గురించి ఎక్కువ శాతం పాజిటివ్గా ఇవ్వటం జరిగింది ఇదంతా సూపర్ అనిపించింది లాస్ట్ టైం ఏదో మాట్లాడుతున్నానో మీరు పట్టించుకోబాకండి ఓకే థ్యాంక్ యూ అలానే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు దయచేసి లైక్ అయితే ఇవ్వండి మీరు చూసి వదిలేయకండి నేను కూడా బాగానే మాట్లాడతాను కావాలంటే నా ముందల వీడియోస్ ఉన్నాయి అవి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అరే వీడికి ఇంత టాలెంట్ ఉందని మీరే అనకపోతే అప్పుడు తిప్పెట్టుకుంటారు ఆ పేరు రాజు కదా జూరాని పెట్టుకుంటా బట్ మీరు చేయాల్సినలా ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అని కాదు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఆల్రెడీ నా ఛానల్ మాంటిటేషన్ అయి ఉంది ప్లస్ మనీ కూడా వస్తుంది పత కొన్ని రోజులు ఆపాను కొన్ని రోజులు రన్ చేస్తాను కొన్ని రోజులు ఆపాను కొన్ని రోజులు రన్ చేస్తాను ఇలా కంటిన్యూ చేస్తూ వచ్చా చాలా వరకు కూడా చూసేవాళ్ళు కూడా దయచేసి లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే ఇంకా కొంచెం ఎనర్జీగా వెళ్తా బయటికి ఇప్పుడు ఫ్లో రాలా నాకు ఫ్లో వచ్చిందంటే ఆగదు చాలా రోజులు అయింది కదా మాట్లాడి కూడా బిగ్ బాస్ నేను చూడటం తప్పితే దానికి రివ్యూ ఇచ్చింది ఏం లేదు అనాలిస్ చేయటం అలాంటి అలాంటిది కూడా ఏం లేదు జస్ట్ ఏంటంటే చూడటం అబ్బా ఏమనిపించినా ఈరోజు షో అనుకోవటమే తప్పితే వేరేది ఏం లేదు బట్ ఈసారి నేను ఇచ్చే రివ్యూకి ఖచ్చితంగా మీరు పిదా పిదా అయితే అవుతారు హండ్రెడ్ ఓకే